ముందుగా దేవుని నామానికి వందనాలు. అలాగే ఈ టీవీ వీక్ చేస్తున్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నమ్మకమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రములు నాయన. ఈ యొక్క సాయంకాల సమయం ముందు ప్రభా అయ్యా, మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ బిడ్డలకి ఏ వాక్యమైతే అవసరమో ప్రభా, మీరే మాట్లాడి మహిం పొందండి ప్రభా. నీ దాసరాలని నిలబెట్టి వాడుకోండి ప్రభా. అయ్యా, నీ బిడ్డలకు నాయన ఏ ఆత్మీయ ఆహారం అవసరమో మీరే దయచేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా దేవుని వాక్యం ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన పెరుకువేయను. ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండు, మీ యందు నేను నిలిచియుందును. తీగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగూ ఫలించునో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను వాని యందు నిలిచియుండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క వాక్య ధ్యానాన్ని బట్టి ఈరోజు మనతో ప్రభు మాట్లాడుచున్నారు. ఏమంటున్నారంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. నేను వ్యవసాయకుడిని కాబట్టి దేవుడు మనకి వ్యవసాయకుడై ఉన్నాడు. మనము ఆయన కొమ్మలమై ఉన్నాం, ఆయన మనకు చెట్టై ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే ఫలింపరో వారిని ఏం చేస్తానన్నాడు, తీసివేస్తానన్నాడు. ఫలించుట అంటే ఏమిటి? దేవునిలో ఎలా ఫలించాలి, మనం ముందుకి ఎలా కొనసాగాలి, దేవుని బట్టి మనం ఎలా ఆనందించాలి, ప్రభు సన్నిధిలో మనం ఎట్లుండాలి, ఎలా ఉంటే మనం ఫలిస్తాం. హల్లెలూయా. ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఫలించుట అంటే ఎలా ఫలిస్తావు? ప్రభు సన్నిధిలో చాలామంది వస్తూ ఉంటారు, కానీ చాలామందికి అభివృద్ధి ఉండదు, చాలామంది ఫలింపలేరు. దేనికంటే నామకర్థంగా వచ్చేవారు ఉంటారు, నామకర్థంగా ప్రేయర్ చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వారిని బట్టి ఏమంటున్నాడంటే, ఫలింపరు అని మాట్లాడుతున్నారు. ఫలింపరు అంటే ద్రాక్షావళి ఆ యొక్క మొక్కవు నీవు కాబట్టి దేవుడు నాటి ఉన్నాడు. ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావేమో, ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావేమో అని దేవుడు తరచుగా నీ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, మరి మన వైపు చూసినప్పుడు మనమేం చేయాలంటే, దేవునిలో ఫలించుట ఏమిటి అంటే ఏంటి, మనం ఎలా ఫలించాలి, దేవునికి అనుసంధముగా దగ్గరగా ఎలా ఉండాలి, ప్రభు సన్నిధిలో మనం ఎట్లుండాలి అంటే, ఫలించుట అంటే మనం ఊరికే ఫలించలేమండి. ఎలా ఫలిస్తామంటే, ప్రభు సన్నిధిలో దేవుని ఆజ్ఞలు, మనకు 10 ఆజ్ఞలు ఇచ్చారు ప్రభు, 10 ఆజ్ఞలు మనం గైకొని మరి ఆజ్ఞల ప్రకారము వాక్యానుసారం ప్రభు ఏం చెప్తున్నాడో, మనుషులు చెప్పేది కాదండి, దేవుడు ఏం చెప్తున్నాడు. ఉదయకాల సమయమందు నువ్వు ప్రార్థన చేయనప్పుడు, ప్రభు సన్నిధిలో నువ్వు మోకరిల్లినప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రే చేసినప్పుడు, మరలా నువ్వు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దేవుడు నీతోనే మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు నామాన్ని బట్టి మనము, ఆయన చెప్పిన వాగ్దానాలను బట్టి, ఆయన ఇస్తున్న మాటలను బట్టి మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. ముందుకు కొనసాగు, ప్రతివాడును కూడా ఫలించును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీవు ఫలించిన ఎడలా పెరికివేయబడదు. హల్లెలూయా. కాబట్టి యజమాని అక్కడ మొక్క నాటినప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం చూద్దామయ్యా, ఈ సంవత్సరం చూద్దామయ్యా అని పొడిగిస్తూ ఉన్నాడు. అవును, నిజమే, నీవు మారు మనసు పొందడానికి, నీవు రక్షణలోకి రావడానికి దేవుడు ఏమంటున్నాడంటే, ఫలించు కొమ్మల వలె చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ ప్రయాస ఏమిటి, నీ పరుగు ఏంటి, నీ పందెం ఏంటి, ఎందుకంటే నువ్వు దేవునిలోకి వచ్చి రక్షించబడి ఫలించాలనే దేవుడి ఆశ. సపోజ్ ఒక మాట, ఎందుకంటే ఒక సాక్ష్యం చెప్పబోతున్నాను, ఎందుకనగా మా జీవితాల్లో ఈ యొక్క మా మందిరంలో జరిగిన ఒక ప్రత్యేకత అన్నమాట. ఏమిటంటే, మరి ఒకరు అన్నిలు, ఆ బిడ్డ చాలా శ్రమలో నుండి మరి చాలా దుఃఖంతోనూ తన ఫ్యామిలీతో మన సన్నిధికి వచ్చి ఉన్నారు. సన్నిధికి వచ్చి ప్రభు అంటే వారికి తెలియదు,
తెలియకపోతే మరి ప్రభు సన్నిధికి రావడం జరిగింది. ఎందుకంటే రోజు అక్కడ క్రమం జరుగుతూ ఉంటుంది, ప్రేయర్ జరుగుతూ ఉంటుంది, ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, మరి మా దగ్గర ఎంతగానో క్రమం ఉంటుంది. కాబట్టి ఆ క్రమం చూసి ఉన్నారు వారు. ఏం చేశారంటే అందరూ వారం వారం వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళు నిత్యం ప్రార్థనకు వచ్చారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు వారానికి ఒక్కసారి నన్ను ప్రార్థించండి, వారానికి ఒక్కసారి గుడికి రమ్మని చెప్పలా. నిత్యము కూడా దేవుని స్తుతించవచ్చు. ప్రతిరోజు దేవుడిచ్చిందే మనకి. ఇది కలుగునుగా కానీ దేవుడిచ్చే ప్రాధికాండంలో. ఎందుకనగా మనకు వారాలు వర్జాలు పెట్టింది కూడా ప్రభువే. ఎందుకంటే ఆదివారమే స్తుతించాలని కాదు, కానీ నీకు ప్రయాస కలిగి ఉంటే ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు ఒక క్రమం నేర్చుకున్నారు. ఏమని, ఉదయం 7 గంటలకల్లా చర్చికి వెళ్ళాలి, మరి రాత్రిపూట ఉదయం తెల్లారగట్ట వెళ్ళాలి, రాత్రికేమో 7 ఇంటికి వెళ్ళాలి. ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు. పెట్టుకుని ప్రియులారా రోజు సన్నిధికి తరచూ వస్తున్నారు. వాళ్ళు వచ్చి వాక్యం అనేది నేనేం చేస్తున్నా అంటే వాళ్ళకి ధ్యానించాను. వాక్యం వాక్యానుసారంగా ఇలా బ్రతకాలి, ఇది ఇది దేవుడు చేస్తున్న కార్యాలు, ఇలా ఫలించాలి, దేవుళ్ళకి ఇలా ముందుకెళ్ళాలని చెప్పి ప్రతిరోజు వాళ్ళకి వాక్య ధ్యానం చేస్తూ ఉన్నాను. చేసినప్పటికీ వాళ్ళు ప్రార్థన నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు, చక్కగా పాటలు పాడుతున్నారు, బాప్తీసం తీసుకున్నారు. హల్లెలూయా. బాప్తీసం తీసుకుని కుచ్చుమంతా మారు మనసు పొంది ఉన్నారు. వాళ్ళు ఏ కూచామును 3 గంటలకు లేస్తారండి, ఏకూజామును 3 గంటలు లేచి చక్కగా ప్రే చేసుకుంటూ ఉంటారు. మరి ఉదయకాల సమయం నుంచి ఎంత చక్కగా వాళ్ళు ఎంత అనారోగ్యంతో పడి ఉన్నారో, వాళ్ళు అసలు ఏ పాటి వాళ్ళంటే మరణానికి శరణమైపోయిన అటువంటి వాళ్ళు వాళ్ళు. ఎందుకనగా వాళ్ళకున్న బలహీనతలు అటువంటి. మరి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఈరోజు నలుగురు కూడా, పిల్లలేమో కాలేజ్కి వెళ్తున్నారు, భార్య భర్తలు చక్కగా పనికి వెళ్తున్నారు, ఈరోజు కుటుంబం దీవించబడింది, ఈరోజు కుటుంబం ఆశీర్వదించబడింది. ఇవాళ వాళ్ళు ఎలా ఉన్నారంటే పాస్టర్లకే ఇంకా ఎదురు బోధించే వాళ్ళలాగా ఉన్నారు. అంటే అంతగా నేర్చుకుని అంత డెవలప్మెంట్ అయ్యారనమాట. ఎందుకంటే వచ్చి కూర్చొని అనాలోచనతో ఉన్నవారికి, శ్రద్ధ లేని వారికి మనం ఫలించలేమండి. మరి వాక్యం చెప్తూ ఉన్నప్పుడు అది ఆలకించి దృష్టిలో పెట్టుకున్న వారు ఫలిస్తారు. అంతేగాని అక్కడ వాక్యం చెప్పేసిన తర్వాత వినేసి ఇంకేముందిలే అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఫలించరండి. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు ఫలించుట అంటే నిజంగా వారిని చూసి నాకు దేవుడు మాట బయలుపరిచారు. ఏంటి ఫలించుట, ఇంతగా ఫలించారు. ఎంతగానో దేవుడు అవకాశాన్ని వాళ్ళకి దయచేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, మరి ఇవాళ ఆ యొక్క గ్రామంలో వాళ్ళని చూసి అనేకులు వాళ్ళకలాగా మనం కూడా ప్రభు సన్నిధిలో ఎదగాల, వాళ్ళకలాగా మనం నేర్చుకోవాల, వాళ్ళకలాగా క్రమంగా మనం వెళ్ళాలి. వాళ్ళు ఎంత ఫలించారండి, వాళ్ళు ఎంత బాగున్నారండి. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, వాళ్ళని చూసి అంతకుముందు అందరూ కూడా భయపడిపోయారు. వాళ్ళకున్న అనారోగ్యం గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి, వాళ్ళకున్న ఇరుకుల గురించి ఏం చేశారంటే భయపడిపోయారు. భయపడినటువంటి వారు ఈ రోజున వాళ్ళు ఫలింపు చూసినాక జనాల్లో ఏముందంటే మనకు కూడా ఇంతగా వాళ్ళు ఇంత ఆశీర్వదించబడుతున్నారు. ఎలా ఆశీర్వదించబడుతున్నారు ప్రియమణి కుమార్తె కుమారుడా, ఎలా ఆశీర్వదించబడుతున్నారంటే వాళ్ళు వాక్యాన్ని గైకున్నారు, దేవుని యొక్క మాటలు గైకొన్నారు, వాక్యానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఈ రోజున ఫలించాలి అంటే నీవు కూడా క్రమం తప్పకూడదు. నీవు క్రమం ఎక్కడ తప్పుతున్నావు అంటే ఉదయకాల సమయమందు చాలామంది బద్ధకస్తులుగా లెగలేరండి, చాలామంది ఉదయకాల సమయంలో ప్రార్థన చేయరండి, మరి ఈ యొక్క బైబిల్ కూడా తెరిచి ఏనాడు కూడా చదవరండి. బైబిల్ చదివకుండా, బైబిల్ ధ్యానం చేయకుండా ప్రభు సన్నిధిలో నువ్వు గడపకుండా ఎలాగూ నువ్వు ఫలిస్తావు. హల్లెలూయ. ఒక రోజున మనము సండే ఒక ఆదివారం నాడు వెళ్ళి మనం ప్రభు సన్నిధిలో కూర్చుంటాం, అది ఫలించుట కాదండి. వెళ్ళాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాలి. ఆ క్రమం వేరు, కానీ నీ ఇంటిలో క్రమం నేర్చుకోవాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ అన్నాడు, నా యందు నిలిచి ఉండు, మీ యందు నేను నిలిచి ఉందును. తేగే ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపరు. ద్రాక్షావళ్ళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో నేను వాని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. హల్లెలూయా. దేవునికి చాలామంది కార్యం చేయలేదు, నాకు ఇంట్లో సమస్యలు తీరలేదు, నాకున్న ప్రతి ఒక్క అప్పు కాడి విరక్కొట్టబడలేదు, మరి నా బిడ్డలకు పెళ్లి వివాహాలు కాటలేదు, నా యొక్క సమస్యలు తీరట్లా, నా అనారోగ్యం పోవట్లేదు, అందుకనే నేను దేవుడికి వేరుగున్న, దేవుడితో నేను మాట్లాడటం లేదు, దేవుడి సన్నిధికి వెళ్ళట్లేదు, నేను ప్రభు సన్నిధికి మానివేస్తున్నానని
ఇవన్నీ ఏమిటంటే సాతాన్గాడు వాళ్ళని అనిపించే మాటలు. కాబట్టి మనము తండ్రి నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సన్నిధి ఎన్నడూ నేను విడిచిపెట్టను, తండ్రి నువ్వు ఏం చేసినా కూడా నేను నిన్ను విడిచిపెట్టనని మనం మొండి పట్టుపట్టి ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడు మన సమస్యల గురించి ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవుడు అంటున్నాడు కదా ఫలిస్తారంటున్నాడు దేవుడు. ఫలించుట అంటే ప్రభు సన్నిధిలో మొక్కరిల్లుట. ఫలించుట అంటే నువ్వు ఎక్కడ ఫలిస్తావో తెలుసా, సీక్రెట్ అనమాట. నువ్వు ఎక్కడ ఫలిస్తావంటే నీ మోకాళ్ళు వంచి ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఫలించు తీగవలే నిన్ను దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నీకు మంచి జీవజల బుగ్గల ఎవరైనా వద్దకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు యేసునామమున. మరి మనం ఫలించుట అంటే దేవుళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోహాన్ సువార్తలో ప్రభు స్పష్టంగా రాసి ఉన్నారు, మరి అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని తీగను ఆయన తీసి పారవేయను. హల్లెలూయా. ఈరోజు నువ్వు తీగలాగా పారవేయబడతావా, మరి లేకపోతే ఫలించుతావా? దేవుడు అది అంటున్నాడు, ఫలించాలా. దేవుళ్ళు మనల్ని చూసి అనేకులు ప్రభు సన్నిధికి రావాలా. ఎందుకంటే నువ్వు ఎండిపోయి ఉంటే, నీ జీవితం ఎండిపోయి ఉంటే చూసేవారు కూడా ఏమంటారంటే, ఈమె ఎండిపోయింది కదా మనం వెళ్ళి మాత్రం ఏం చేస్తామనుకుంటారు. నీవు ఫలించాలా, వచ్చేవారిని చూపించాలా, నీ ఫలితాలు వచ్చేవారికి చూపించాలా. దేవుడు మహాకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేయవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. నిజమైన దేవుడు క్రీస్తేనని నువ్వు అనేకులకి చాటి చెప్పాలా, నువ్వు సువార్త ప్రకటించాలి. ఎందుకంటే నీ సాక్ష్యం పంచుకోవాలి అనేకులకి. ఎందుకంటే నువ్వు ఎలాగో దేవుళ్ళో నిలిచి ఉన్నావో, ఎలాగైతే దేవుళ్ళో నువ్వు నిలిచి ఉన్నావో, నువ్వు ఎలాగైతే ఫలించావో, ఇదిగో ఈ రీతిగా నేను ఫలించాను అని అనేకులకు సువార్త చెప్పినప్పుడు అనేకులు దేవుని వైపు తిరుగుటకు మరి ఎంతగానో ఇచ్చేస్తారనమాట. ద్రాక్షావళిని నేను తీగను, మీరు ఎవరు నా యందు నిలిచి ఉందనో, నేను వాని యందు నిలిచి ఉందను, వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయును. హల్లెలూయా. మనుషులు అటు వారి పోగు చేసి అగ్నిలో పారవేతురంట. ఎక్కడ అగ్నిలో అంటున్నాడు, అగ్నిలో నశించిపోవటం మీకు ఇష్టమా, అగ్నిలో కాలిపోవటం మీకు ఇష్టమా? దేవుని సన్నిధిలో సమూహంలో వేలాది దూతల సైన్య సమూహంతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య నివాసి ఆయన పరలోక రాజ్యముందు నిలవడం నీకు ఇష్టమా? పెరుకు వేయడం నీకు ఇష్టమా? దేవుళ్ళు ఫలించుట నీకు ఇష్టమా? దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడంటే, ఫలించుట కొమ్మవలే నాలో అంటబడి ఉండాలి, నాటబడి ఉండాలి. దేవుళ్ళు నాటబడి ఉండాలంటే ఎలాగుండాలి? ప్రతిదీ మనం సరిచేసుకోవాలి, మనం దిద్దుబాటు చేసుకోవాలి, దిద్దుబాటు ప్రార్థనలు ప్రభువును అడగాలి. మనము ఎప్పుడైతే ఎక్కడైతే జారిపోతున్నామా, మనం ఎప్పుడైతే ప్రక్కకు తొలగిపోతున్నామా, మరి దేవుని ఆజ్ఞలు గైకొనక మరి అనేకులు మరి ఎంతగానో దిగజారిపోతున్నారండి, ఎంతగానో అనేకులు ప్రక్కత్రోవకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే దేవుడు అన్నాడు మంచి పంట పండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే దేవుడికి నువ్వు నలిగిపోవటము, ఎండిపోయి పారవేయడం దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి నువ్వు ఫలించడమే ప్రభుకి ఇష్టం. దేవునిలో నీవు ఎక్కువగా ఎదగడమే దేవునికి ఇష్టం. నీ కుటుంబం ఫలించటే దేవుడికి ఇష్టం. నువ్వు అన్ని విషయాలు ఫలించాల, ప్రార్థన విషయాలను ఫలించాలా, మరి ప్రభు సన్నిధికి వెళ్ళడంలో ఫలించాలా, నీ కుటుంబంలో అన్ని సమస్యల్లో కూడా ఫలింపు దయచేయాలా. ఎందుకంటే వాక్యం అనేది వెలుగై ఉన్నది కాబట్టి, దేవుడు వాక్యానుసారంగా ఉన్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు నేను గొప్ప వెలుగై ఉన్నాను అంటున్నాడు. చీకటి సంబంధులకి వెలుగు కనిపించదండి. చీకట్లో ఉన్న వారిని మనం పిలిస్తే వెలుగు కనిపించదు వాడికి, చీకటే కనిపిస్తుంది. ఎందుకంటే చీకట్లో నడిచేవాడికి చీకటే కనిపిస్తుంది, వెలుగు సంబంధులకి వెలుగు కనిపిస్తుంది. నీవు వెలుగు సంబంధమై ఉన్నావు కాబట్టి నీవు చీకట్లో ఉన్నవారికి అనేకులకు నీవు వెలుగై ఉండాలి. దేవుడు అదే చెప్తున్నాడు, వెలుగై ఉండు, నేను ద్రాక్షావళిని తీగను మీరు అన్నారు. మరి దేవుడు మంచి ఫలించే చెట్టులాగా కొమ్మల్లాగా నిన్ను చేయాలని తోటలో మంచి ద్రాక్షావళిలు వెళ్ళి ఆయన తోటలో పనివారిగా జతవారిగా మనల్ని చేసినప్పుడు ఆయన పని ఏమాత్రం చేస్తున్నాం ఒకసారి మనం ఆలకిద్దాం. హల్లెలూయ. దేవుని పని చెయ్యాలండి. మరి ప్రభు సన్నిధిలో చాలామంది కూడా మరి దేవుని పని చేస్తే ఒక ప్రార్థన చేస్తేనే కాదండి, దేవుని పని కూడా చేయాలా. ఎందుకంటే
దేవుడు పని సన్నిధిలో చాలా ఉంటుంది. ఏంటంటే శాపలం వేయటం ఉండిద్ది, మరి అలాగే చేర్చి అంతా నీట్గా తుడవడం ఉండిద్ది, అలాగే చీరలు వేయటం ఉండిద్ది. ఎవరికి తోసిన పని వాళ్ళు చేస్తారు. వంట చేయవారు వంట చేస్తారు, వడ్డించేవారు వడ్డిస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు, నేను ఎలా పలించాలి, నీకు ప్రార్థన రాదా, నీవు దేవుని సన్నిధిలో ఏమీ చేయలేవా, నువ్వు దేవుడికి ఏ గుప్పులు విప్పలేకపోతున్నావా, నువ్వు పేదరాలువా, దేవుని పని చేయి, దేవుడు పలించే కొమ్మగా నిన్ను చేయబోతున్నాడు యేసునామమున. మరి నువ్వేమి చేయలేని స్థితిలో ఉన్నావా, ప్రభు సన్నిధికి వెళ్ళు. ఏం పని చేయాలో దేవుడే చెప్తాడు. ఎందుకనగా పని తక్కువగా మనం పనిచేసినప్పుడు దేవుడు ఎక్కువగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. మనలో ఉన్న స్వభావాన్ని తీసివేయాలి. మనలో ఉన్న గర్వం అనేది, మనలో ఉన్న చీకటి అనేది తీసి మనం పక్కన పెట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభువుకి, ఆయనకి నేను ఎట్టు పరిస్థితిగా ఉపయోగపడగలను, ఆ తండ్రికి నేను ఏ రకంగా ఉపయోగపడను. ఇప్పుడు ఉన్నారు చాలామంది, మరి చాలామంది స్పాన్సర్లు చేస్తున్నారు. ఎందుకంటే నేను ఈ రీతిగా అయినా సరే ప్రభువుని నేను తెలుసుకోగలుగుతున్నాను, ఈ రీతిగా అయినా సరే నేను పరిచర్యకి విత్తుతున్నాను. పరిచర్యకి చాలామంది విత్తుతున్నారు విత్తనాలు, అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఫలించే కొమ్మల్లాగా వారి కుటుంబంలో నూరింతల ప్రతి ఫలాలు దయచేయుటకు ప్రభు వాళ్ళని ప్రేరేపిస్తున్నారన్నమాట. కాబట్టి నువ్వు ఏ రకంగా అయినా సరే దేవునికి ఫలించే కొమ్మలా కనిపించాలి. బలా మంచి దాసురాలా, బలా మంచి దాసుడా అని నీకు దేవుడు సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే దేవుని సన్నిధిలో నలిగిపోవాలా. మరి మా దగ్గరికి ఒక బాబు వస్తారు, నలుగురు బాబులు, చిన్న బాబులు. వాళ్ళు ఎంత చిన్న చిన్న వాళ్ళు, అంటే 5 ఇయర్స్ అలా ఉంటుంది వాళ్ళకి. అయితే ఆ బాబు చేస్తాడండి, అసలు ఎంత పరిచర్య చేస్తాడు, నాకు ఎంత ముచ్చట వేస్తుంది అనమాట. ఎందుకంటే ప్రేరు స్టార్ట్ చేయకముందే వస్తాడు, అంటే సాపలేయమంటారా, చైర్స్ వేయమంటారా అని. అలాంటి వారు ఫలించే కొమ్మలు. దేవుని సన్నిధిలో పూసిన తంగిడి వెళ్ళే, దేవుని సన్నిధిలో పూయబడిన ఆ కొమ్మల వలె ఉన్నవాళ్ళు. ఎందుకంటే దేవుడు వాళ్ళ యందు ఉన్నాడు, ఆ బిడ్డలు ఉన్నాడు. అంటే చేయమంటారు అంటే ఎంతంటే, అతనికి ఎంత దేవుడు ప్రేరేపిపోతే ఆ బిడ్డ వచ్చి ఆ పనులు చేస్తాడు. తగ్గింపు అన్నమాట. చిన్నప్పటి నుంచి ఏముండాలంటే తగ్గింపు జీవితం అనేది మనలో ఉండాలి. మనం రోగివై ఉన్నప్పుడు ప్రభువు మనల్ని విడిచిపెట్టాడు. నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. నీవు ఎన్నో పాతల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీకు గర్భఫలం లేనప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. నీకు ఏ ప్రతి విషయంలో కూడా దేవుడు ఎన్నడూ విడవడు, ఎడబాయుడు. కానీ నిన్ను ఎలా ముందుకు కొనసాగించాలా, నిన్ను ఏ మంచి మార్గంలో నడిపించాలా, నువ్వు ఎలా ఫలిస్తావా, నీవు ఆత్మఫలాలు ఎలా కోస్తావా అనేదే చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో కూడా చాలా కూడా నేను మరి ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత యొక్క సేవా పరిచర్యలోకి వచ్చినాక నేను చాలా కూడా నలిగిపోయిన అటువంటి వ్యక్తిని. ఎందుకనగా సేవ అంటే అదేమి పూలబాన్పు కాదు, కానీ సేవలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయన్నమాట. చాలామంది అనుకున్నారు, ఈవిడికి ఏంటి 3 సంవత్సరాలు అయింది అభిషేకం తీసుకుని ఇంకా ఫలించట్లేదేంటి, ఈవిడ ఇలాగే ఉంటుందేంటి, ఈమెకేంటి ఇంత లేమి ఉన్నదేంటి, ఇన్ని శ్రమలు ఉన్నాయేంటి, ఇన్ని కష్టాలు ఉన్నాయేంటి, దేవుడు ఈవిని పిలవలేదా అనుకున్నారు చాలామంది. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, ఈ మాట ఎంత అంటే మనసును, హృదయాన్ని ఎంతో బాధ పెట్టి ఉన్నది. ఎంతో క్షీణించిపోయి ఉన్నా నేను ఆ మాటలు విన్నప్పుడు. ఎందుకనగా దేవుడు ఎందుకు మైనస్లో ఉంచాడంటే, నేను ఫలించాలా, నేను ఫలించాలా అంటే నన్ను భూమిలో దేవుడు పాతిపెట్టి ఉన్నాడు. పాతిపెట్టినప్పుడు నేను ఫలించాలంటే నేనేమవ్వాలి, చచ్చిపోవాలి. నేను చచ్చిపోతే కానీ ఫలింపను. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే భూమిలో పెట్టి నన్ను చంపేశాడు, అంటే నలక్కుట్టాడు. మరి బంగారము, సువర్ణం రావాలి అంటే కంసాల వారు ఏం చేస్తారండి, వాటిని అగ్నిలో మండించి కరిగించి దాన్ని వస్తువుగా, ఆభరణముగా తయారు చేస్తాడు. తర్వాత ఎలా ఉంటుంది, మేలుము బంగారము ముచ్చుమెల మెరుస్తుంది. అలాగే మనము కూడా చితక్కుబట్టుబడి, నలక్కొట్టబడి అప్పులనే శ్రమ, బాధ, వేదన, రోగాలు అన్నీ వస్తాయి. కానీ దేవుడు ఎంతమాత్రం ప్రాణానికి హాని చేయలేదు. కానీ నన్ను ఏం చేశాడంటే 3 సంవత్సరాలు నాకు జ్ఞానోదయం రావడానికి, శుద్ధ సువర్ణంగా మార్చబడడానికి, ప్రభు సన్నిధిలో నిలబడడానికి శక్తి కావాలి కాబట్టి దేవుడు నన్ను చితుక్కుట్టాడు. ఆ విషయం బయట వాళ్ళకి అర్థం కాలేదు. తర్వాత దేవుడు అంచెలంచెలుగా నన్ను దీవిస్తుంటే, నేను ఏడాదికి ఒకసారి ఫలిస్తుంటే, మొక్కవలి ఎదుగుతుంటే, సన్నిధి ముందుకు కొనసాగుతుంటే, ఈరోజు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఏర్పరచుకున్న బిడ్డ అంటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా.
ఎందుకనగా ఫలింపు ప్రభు చూస్తాడు, నీ క్రమం చూస్తాడు. ఎందుకంటే నేను బాధలో వెనక్కి తిరగలేదండి, శ్రమలు వెనక్కి తిరగలేదు. ఎన్నో శ్రమలు, పోరాటాలు ఎన్నో వచ్చినాయి, అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో లాగునే ఉన్నాను. ఎందుకంటే ప్రభు పాదాలు పట్టుకున్నాను. మనం ఏ పెను తుఫాను వచ్చినా, ఏ బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నీ కుటుంబంలో తిరగలేని రోగములు వచ్చినా, దేవుడు ఏం చేస్తాడంటే వాటన్నిటి నుండి కూడా మిమ్మల్ని విడిపించుతాడనమాట. నన్ను విడిపించిన దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈరోజున ప్రభు సన్నిధిలో ఎన్నో కార్యాలు చేస్తుంటే అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేస్తున్నాడు. ఎంతోమందికి దేవుడు స్వస్థపరుస్తున్నాడు. ఎందుకనగా స్వస్థత వరాన్ని దయచేసి ఉన్నాడు ప్రభు. హల్లెలూయా. నేను మీకు ఒక సాక్ష్యం పంచుకోవాలని చాలా కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే స్వస్థత వరం అనేది చాలా అద్భుతమైనదన్నమాట. నేను అప్పటి వరకు చాలా కూడా ఫలించలేదు. దేవుడు నన్ను నలక్కొట్టబడి ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే, ఇక నువ్వు నలక్కొట్టబడడానికి వీల్లేదు, నువ్వు బహుగా ఫలించాలని దేవుడు నన్ను అన్నాడు. నాకు దర్శనం చూపించాడు. దర్శనంలో ఏముందంటే, ఒక అతను చనిపోయి ఉన్నాడు. చనిపోతే నేను వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళాను. అందరూ కూడా హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటుంటే ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషి మోచేతిని అలా పట్టుకుని పట్టుకోపోయేసరికి, అప్పుడు నా హ్యాండ్స్ ఏమైందంటే, ఈ చెయ్యి గోల్డెన్ టెంపుల్గా మారిపోయింది. ఇక్కడి వరకు మోచేతి వరకు గోల్డెన్గా మారిపోయింది. మారిపోయి అతను పట్టుకోగానే తనేం చేశాడంటే బ్రతికి ఉన్నాడు. హల్లెలూయా. బ్రతికి ఉన్నాక అతను మెల్లగా లేచి సియోను ప్రార్థన మందిరంలోకి వచ్చి ఉన్నాడు. నాకు దేవుడు చూపించిన మంచి దర్శనం అనమాట. ఎప్పుడైతే ప్రభువులో నాకు అటువంటిది దర్శనం వచ్చిందో, నీవు చనిపోయిన వారు సైతం లేవనెత్తుతావని చెప్పి దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క స్వస్థత వరాన్ని బట్టి, ఈరోజున అనేకులు ప్రభు సన్నిధిలో ఎంతటి రోగాలైనా, ఎంతటి భారమైనా, ఎంతటి శ్రమైనా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. మనదంటూ ఏమీ లేదు, ప్రభు నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఉంటే ప్రభు ఖచ్చితంగా వాడుకుంటాడు. కాకపోతే ఏంటంటే, ఓర్పు అనేది, సహనం అనేది మనుషులకి చాలా అవసరం. మనలో ఓర్పు అనేది చాలా నశించిపోయి ఉంటుంది. ఎందుకనగా మనకున్న శ్రమల బట్టి మనకు ఓర్పు ఉండదు, మనకున్న దుఃఖాన్ని బట్టి మనకు ఓర్పు ఉండదు. ఏంటి, రోజు నాకు ఇంతేనా, నా బ్రతికి ఇంతేనా, నా శ్రమలు ఇంతేనా, నా పోరాటం ఇంతేనా, దేవుడి సన్నిధికి వెళ్ళిన నాకు ప్రయోజనం లేదని మనం చాలా కూడా అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు ఫలించు తీగవలే, ద్రాక్షావళి వలె ఉండటే నాకు ఇష్టమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎవరిని కూడా అనారోగ్యం పాలు చేయాలని కానీ, అప్పులు పాలు చేయాలని కానీ, లేదంటే నువ్వు ఎదగకుండా ఉండాలని ప్రభు ఉద్దేశం కాదు. కానీ నువ్వు మంచిగా ఫలించాలనే ప్రభు వాక్యం ఈ రోజున నీతో మాట్లాడుతుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు శ్రమ వచ్చి నల్లకొట్టబడతావో, నీకు ఎదర గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు. యేసునామమున నువ్వు ఈ రోజున శ్రమలో ఉన్నావా, ఈ రోజున నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఈ రోజున అనారోగ్యంతో ఉన్నావా, నీకు బిడ్డలు లేరని బాధపడుతున్నావా, నీ కుటుంబంలో ఇంకా మేలులతో నింపబడట్లేదని బాధపడుతున్నావా, నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదని బాధపడుతున్నావా, ఇంకా ప్రభు సన్నిధిలో నేను ఎదగట్లేదని బాధపడుతున్నావేమో, కానీ దేవుడు చెప్తున్నాడు, ఫలించు కొమ్మవల చెయ్యువాడును నేనే. హల్లెలూయా. ఆయన తప్ప మనకెవరు కూడా లేరు. ఈ లోకంలో ఉన్నవాడు అన్నవాడేనాయన వాడిని నేనే, నేను నేనే, నేను తప్ప మరొక దేవుడు నీకు లేడు అని ప్రభు వాక్యం సెలవిచ్చింది. కాబట్టి ఎక్కడ ఎలా ఉండాలంటే, మనుషుల వల్ల ఏమీ కాదండి. మనుషులకి మనం బాధ వచ్చినప్పుడు వెళ్ళి చెప్పుకుంటాం, కానీ వాళ్ళు మనకేమీ చేయలేరు. మనకి ఉన్నదల్లా దేవుడే కాబట్టి దేవుని పాదాల దగ్గరే మనము గోజాడుకుంటూ ప్రభువుని అక్కడే వెతుక్కోవాలండి. ఎందుకంటే మనకు శ్రమ ఎక్కడైతే వచ్చిందో, మనం అక్కడే వెతికిన ఎడల దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. మరి అలాగే ఈ యొక్క వాక్యాన్ని బట్టి మరి ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఇప్పటి వరకు దేవుడు మరి చక్కటి వాక్యంతో మనందరితో మాట్లాడి ఉన్నారు. మరి యొక్క సియోను ప్రార్థనా మందిరము ఎనికేపాడు గ్రామంలో మరి యొక్క దేవుడు ఇచ్చిన పరిచర్య, ఎనికేపాడు జెండా చెట్టు సెంటర్, మరి ప్రతి ఒక ఆదివారం నాడు 9 గంటలకి మా పరిచర్య జరుగుతుంటుంది. మరి అలాగే శనివారం నాడు స్త్రీల కూడికి జరుగుతున్నది. అలాగే ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ 23 జరుగుతుంది. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, చాలామంది ఈ వాక్యాన్ని విని చాలామంది బలపడుచున్నారు. వాక్యం మాతోనే మాట్లాడుచున్నాడు దేవుడు.
అని మాకు ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి. మరి ఎంతగానో ప్రభు స్పందించి పరిశుద్ధాత్మతో మాట్లాడిన ఈ యొక్క మాటలు మీకు కూడా మరి దేవుడు అలాగూ ఫలింపు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. మరి అలాగే ఈ పరిచర్య చాలా కూడా భారభరితముగా ఉన్నది కాబట్టి మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగి ఈ యొక్క టీవీ స్పాన్సర్కి చేయాలనుకుంటే మా యొక్క ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి. మరి మీ ప్రార్థన అవసరతలకు కూడా ఎనీ టైము ఫోన్ కాల్, మేమందరము కూడా ప్రార్థన చేయుటకు అందరి కొరకు ప్రార్థన చేస్తాము. ఈరోజున ఎవరైతే మాకు ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడతారో వారి కోసం ప్రతి నిత్యం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రతిరోజు కూడా వాళ్ళకు కాల్ చేసి ప్రార్థన చేస్తాము. మరి అలాగే మరి మీలో ఎవరైనా దేవుడు ప్రేరేపించినట్లయితే మీరు కూడా సహాయం దయచేయమని. మరి అలాగున మరి ఈటీవీ స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు మరి దివోరా రాణి గారు అలాగే మరి యొక్క బిడ్డలు సహకారంతో మరి ముందుకు కొనసాగుతున్న ఈ యొక్క టీవీ పరిచర్యని మీరు కూడా పాలి భాగస్థులు అవ్వాలనుకుంటే తప్పక వీక్షించి మరి యొక్క ఫోన్ కాల్స్ చేసి మా యొక్క బ్యాంక్ నెంబర్ చెప్తాము. మీరు సహాయం చేయాలనుకున్న వారు చేయవచ్చు. మరి ఎక్కడైనా ఎచ్చటమైనా ఎప్పుడైనా ఫోన్ కాల్ చేయవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరమూర్తి, నీ దయగల నామానికి వందనాలు, స్తోతులు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. మరి యొక్క వాక్యాన్ని అయ్యా ద్రాక్షావళిని నేను తీగల మీరని మాట్లాడి ఉన్నారు నా తండ్రి. మరి నాయన నీలో ఫలిస్తేనే కానీ మేము ఫలించాం ప్రభువా. అయా భూమిలో విత్తనము నాటి ఉన్నావు ప్రభువా, ఫలిస్తేనే కానీ చచ్చిపోతే కానీ ఫలించాం ప్రభువా. ఇదిగో నీలో నలిగి ఒరిగిపోయి ఉన్నాం తండ్రి, బలపరచండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నాయన ఎండిపోయిన తీగల వలె ఉన్నారో వారిని ఫలింపు దయచేయండి. వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది లేక, ఆశీర్వాదాలు లేక ప్రభువా, నెమ్మది లేక కానీ మరి నాయన బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారో. గర్భఫలాలు లేక ప్రభువా నాయన అనారోగ్యంతో బాధపడుతున్నారో. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి వారితో మాట్లాడి నాయన వారిని నాయన ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మాట్లాడి ప్రభా ఫలింపు దయచేయమని అయ్యా ఈ యొక్క ప్రార్థన చేసుకుని ప్రతిఫలం ప్రతిత్రాలు మాకు దయచేయమని యేసునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.